हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लहरी एंटरटेन्स। नेनु मी भानु। ई रोज़ मनम अंदरिकी इष्टमैन चक्रपोंगल एला तयार चेयालो चूसी नेर्चुकुंदाम। दीनि कोसम कावाल्सिन पदार्थालु ओक कप्पु बियम, मुप्पाव कप्पु पेसरपप्पु, कोद्दिगा एंडु कोब्बरी मुक्कलु, ओक कप्पु बेल्लम तुरुमु, अर कप्पु पंचदार, नालुगु यालकुलु मरियु किस्मिस्, जीडिपप्पु, అలాగే ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి। దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో మనం ముందుగానే తీసుకున్న 1/4 కప్పు పెసరపప్పును లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి। ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పుని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి। ఇందులోనే మనం తీసుకున్న ఒక కప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి। ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగి ఉంచుకోవాలి। ఈ విధంగా కడిగిన బియ్యంలో మనం నీళ్ళను పోసుకోవాలి। ఇక్కడ బియ్యము పెసరపప్పు కలిపి నేను 1 1/2 2 కప్పులు తీసుకున్నాను। అలాగే నీటిని 3 1/2 కప్పులు వేసుకుంటున్నాను। అంటే 1 2 కొలతలాగా వేసుకోవాలి। అలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి। ఈ లోపు మరో స్టవ్ పైన పాన్ పెట్టి మనం తీసుకున్న 1 కప్పు బెల్లం తురుమును మరియు 1/2 కప్పు పంచదారను కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న కళాయిలో కొద్దిగా నీరు పోసుకొని మరీ తీగ పాకం కాదు లైట్గా పాకం వచ్చేలాగా మనం పాకాన్ని తయారు చేసుకోవాలి। చూసారా, బెల్లం పంచదార అనేది బాగా కరిగిపోయి మరి ముద్ద పాకం కాదు అలా అని తీగ పాకం కాదు అలా మనం రెండు వేళ్లతో టచ్ చేస్తే గమ్లా అతుక్కుంటూ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం 3 విజిల్స్ తోటి ఉడికించుకున్న రైస్ని ఈ పాకంలో వేసుకోవాలి। రెండు విజిల్స్ అయినా సరిపోతుంది। మనకి అన్నం ఎంత పలుకుగా ఉంటే చక్ర పొంగల్ అనేది అంత టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఈ పాకంలో మనం వేసుకున్న అన్నాన్ని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి। చూసారా, ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే మనం నెయ్యిని కూడా వేసుకోవాలి। చక్ర పొంగలిలో బాగా టేస్ట్ ఏంటంటే మనం నెయ్యి ఎక్కువగా వేసుకోవడమేనండి। నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది। ఇలా నెయ్యి వేసుకొని అడుగంటకుండా అన్నాన్ని పాకంలో చక్కగా ఉడికించుకోవాలి। ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి। అది ఉడికేలోపు మరలా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిలో మనం తీసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ముందుగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి। ఈ లోప మన అన్నం అనేది చక్కగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది కదా। ఇందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా ఈ అన్నంలో వేసేసుకోవాలి, నెయ్యితో సహా వేసేసుకోవాలి। ఇలా వేసుకొని చూసారా, ఇలా వేయగానే వేడిగా ఉన్న నెయ్యి అనేది అన్నంలో వేయడం వలన చక్కగా మనకి
డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా యాలకుల పొడి కూడా వేసి అడుగంటకుండా మనం ఈ అన్నం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మళ్ళీ నెయ్యిని కూడా వేసుకోవాలి. మనం ఎంత నెయ్యి వేస్తే చక్కెర పొంగల్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, 2 నిమిషాల తర్వాత మనకి చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులో పచ్చకర్పూరం అనేది కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు తినరు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేశాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మా ఆడపడుచు నన్ను ప్రత్యేకంగా అడిగిన చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి.